हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल स्टाइल एंड स्टडी कॉर्नर। टुडे वीडियो लो नेनु एक्वा कल्चर की संबंधी एपी ग्राम सचिवालय विलेज फिशरीज असिस्टेंट की संबंधी टॉपिक ने एक्सप्लेन चेस्तुन्नानु। మీకు నా ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। టుడే నేను ఈ వీడియోలో మీకు ఫిషింగ్ హార్బర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। టుడే నేను మీకు పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో మనం లెసన్లోకి వెళ్ళిపోయే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము। దాని సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి 100 టు 750 వరకు ఇందులో ఉన్నాయి, అండ్ టాపిక్ వైస్ కూడా లెసన్స్ అనేవి ఉన్నాయి। సో మీకు తెలిస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి। ఫిషింగ్ హార్బర్స్ ఫిషింగ్ హార్బర్ ఇస్ ఎ ప్రొటెక్టెడ్ ప్లేస్ వేర్ ద సేఫ్టీ ప్యాసేజ్ ఆఫ్ ద క్రాఫ్ట్ త్రూ బార్ ఇస్ ప్రొవైడెడ్ అండ్ సేఫ్టీ మూరింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఇస్ ప్రొవైడెడ్ విత్ ద రిక్విజిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఫిషింగ్ హార్బర్ అంటే ఏంటి? ఫిషింగ్ హార్బర్ అనేది ఒక ప్రొటెక్టివ్ ప్లేస్, అంటే షిప్స్ కానీ విజిల్స్ కానీ వచ్చి స్టే చేయడానికి ఉండడానికి, ఒకవేళ దానికి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ అవి ఒక ప్లేస్లో పెట్టుకొని వాటిని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, క్లైమాటిక్ కండిషన్స్ అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు షిప్ని మన ఒక దగ్గర మనం స్టాండ్ చేసి పెట్టుకోవడానికి ఫిషింగ్ హార్బర్స్ అనేవి యూజ్ అవుతాయి। ద ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 974 కిలోమీటర్స్ ఆఫ్ సీ కోస్ట్ విత్ వన్ మేజర్ ఫిషింగ్ హార్బర్ ఎట్ విశాఖపట్నం, త్రీ మైనర్ ఫిషింగ్ హార్బర్స్ కాకినాడ, మచిలీపట్నం అండ్ నిజాంపట్నం। లాస్ట్ టైం విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగారు, ఏపీలో ఎన్ని హార్బర్స్ ఉన్నాయి అని చెప్పి, ఆన్సర్ వచ్చేసి 4। ఇందులో ఒకటేమో మేజర్ హార్బర్ వచ్చేసి విశాఖపట్నం, మైనర్ హార్బర్స్ వచ్చేసి 3 ఉన్నాయి, ఒకటి కాకినాడ, మచిలీపట్నం అండ్ నిజాంపట్నం। ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ హార్బర్ సైట్. ద ఫాలోయింగ్ పాయింట్స్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్టింగ్ అండ్ ఐడియల్ సైట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికంటే సూటబుల్ సైట్, ఐడియల్ సైట్ అనేది ఉండాలి। సో అది దానికి కావాల్సిన ఐడియల్ సైట్ కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో చూద్దాం। నెంబర్ 1, బార్ ప్రాబ్లం. ద డెప్త్ ఎట్ ద ఎంట్రీ ఆఫ్ ద ఫిషింగ్ హార్బర్ మౌత్, దట్ ఈస్ డెప్త్ షెల్ బి సఫిషియంట్ ఫర్ నెగోషియేటింగ్ ఆల్ సైజెస్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్స్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ డేస్. బార్ ప్రాబ్లం అంటే హార్బర్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట। సో ఏ ఫిషింగ్ వెజల్స్ కైనా, ఫిషింగ్ వెజల్స్ కైనా, క్రాఫ్ట్స్ కైనా సరే అది సఫిషియంట్గా ఉండాలి డెప్త్ అనేది, అండ్ ఎందుకంటే వెజల్స్కి చాలా ఎక్కువ డెప్త్ అనేది అవసరం అవుతుంది। సో కరెక్ట్గా అన్నిటికీ వెజల్స్కి క్రాఫ్ట్కి సరిపోయేంత డెప్త్, అంత వెడల్పు ఉండాలి, అండ్ ఇది కొన్ని డేస్లోనే కాదు ఆల్ టైమ్స్లో అన్ని డేస్లో కూడా ఉండాలి। ద డ్రాఫ్ట్స్ ఆఫ్ ద ఫిషింగ్ క్రాఫ్ట్స్ ఎంటరింగ్ ఇన్ టు యూర్ హార్బర్ షెల్ బి సో డిజైన్ టు పాస్ త్రూ ద బార్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ డేస్. సో హార్బర్ మౌత్ అంటే ఎంటరింగ్ అయ్యే ప్లేస్, అండ్ అవుట్ అయ్యే ప్లేస్ కూడా చాలా వెడల్పుగా ఉండాలి, పెద్దగా ఉండాలి। సో ఎన్ని షిప్స్ వచ్చినా వెళ్ళడానికి రావడానికి కూడా ఉండాలి, అండ్ ఇది అన్ని టైమ్స్లో ఆల్ ద డేస్ టైమ్స్లో కూడా ఉండాలి। సెకండ్, ప్రొటెక్టెడ్ ప్లేస్. ద ప్రపోజ్డ్ హార్బర్ సైట్ షెల్ బి ప్రొవైడ్ సఫిషియంట్ షెల్టర్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్, ప్రొటెక్టెడ్ జోన్ ఫ్రమ్ హై టైడ్స్ ఐదర్ బై న్యాచురల్ బ్యారియర్స్ ఆర్ ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ బ్యారియర్స్. సెకండ్, ప్రొటెక్టెడ్ ప్లేస్. సో ఇందులో ఏంటి అంటే హార్బర్ సైట్ అనేది అన్నిటికీ కూడా సఫిషియంట్ షెల్టర్ లాగా ఉండాలి, హై టైడ్స్ వచ్చినప్పుడు అండ్ న్యాచురల్ బ్యారియర్స్ ఆర్టిఫిషియల్లీ బ్యారియర్స్ వల్ల కూడా హై టైడ్స్ వస్తుంటాయి కదా। సో ఆ హై టైడ్స్లో కూడా మనం పెట్టుకునే ఫిషింగ్ వెజల్స్ని కానీ క్రాఫ్ట్స్ని కానీ ప్రొటెక్ట్ చేసే విధంగా ఆ ప్లేస్ అనేది ఉండాలి। అండ్ బ్యాడ్ వెదర్ అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఫుల్ రెయిన్స్ పడినప్పుడు కానీ షిప్ అనేది మనం సీలో కంటిన్యూ చేస్తూ వెళ్ళలేము కదా। సో ఆ టైంలో ఈ హార్బర్స్లో అవి స్టే చేయడానికి తగినటువంటి ప్లేస్గా అది ఉండాలి। 3, సెంట్రల్లీ లొకేటెడ్. ద ఫిషింగ్ హార్బర్ షెల్ బి లొకేటెడ్ సెంట్రల్లీ ఇన్ బిట్వీన్ ద పొటెన్షియల్ ఫిషింగ్ గ్రౌండ్స్ అండ్ వేరియస్ ఫిష్ మార్కెటింగ్ సెంటర్స్. 3rd, సెంట్రల్లీ లొకేటెడ్. ఫిషింగ్ హార్బర్ అనేది ఫిషింగ్ మార్కెట్స్, అలాగే పొటెన్షియల్ ఫిషింగ్ గ్రౌండ్స్,
ఎక్కడైతే ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కువగా ఫిషింగ్ చేస్తూ ఉంటాయో వెజల్స్ అనేవి, వాటికి మరియు మార్కెటింగ్కి కూడా మధ్యలో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు ఈ హార్బర్లో స్టే చేస్తాయి, తర్వాత వెళ్ళి ఫిషింగ్ చేసుకుంటాయి. సో మార్కెటింగ్ ప్లేస్ కూడా దగ్గరలో ఈ హార్బర్కి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి. సో ఇది మార్కెటింగ్ ప్లేసెస్కి అండ్ ఫిషింగ్ గ్రౌండ్స్కి మధ్యలో ఉండడం చాలా బెటర్. ఫోర్త్ ఎక్స్పెన్షన్, అడిషనల్ సైట్ అరౌండ్ ద హార్బర్ షెల్ బి అవైలబుల్ ఫర్ ఎక్విజిషన్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫర్దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఎక్స్పాన్షన్ అంటే జనరల్గా మనం ఒక హౌస్ కట్టితే ఏం చేస్తాము, జస్ట్ ఒక కాంపౌండ్ వాల్ ఎలా తీసుకుంటాము. సో అదేవిధంగా హార్బర్కి కూడా మనం ఒకసారి పెట్టుకున్న ప్లేస్ని తర్వాత ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ చేసుకునే విధంగా, అంటే కావాల్సిన విధంగా ఎక్కువ ప్లేస్ మనకు కావాలి, ఎక్కువ వెజల్స్ వచ్చినప్పుడు స్టే చేయాలి అన్న, ఒక ఏమైనా వెజల్స్ ఏమైనా మెకానికల్గా డ్యామేజ్ అయినా వాటిని రిపేర్ చేసుకోవడానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. సో దాని ఇవన్నీ చూసుకొని మనం హార్బర్ని పెట్టుకోవాలి. ఫిఫ్త్ స్పేస్, దేర్ మస్ట్ బి సఫిషియంట్ స్పేస్ ఫర్ రిసైడింగ్ మార్కెటింగ్ అండ్ డ్రైయింగ్ కాంప్లెక్సెస్ నియర్ టు ద ప్రపోజ్డ్ హార్బర్. సో స్పేస్ వచ్చినప్పటికీ ఏంటి అంటే మనం మార్కెటింగ్ చేస్తాం కదా, సో వెజల్స్ మనం ఫిషింగ్ గ్రౌండ్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత హార్బర్లో స్టే చేసిన తర్వాత అక్కడున్న ఫిషింగ్ మెటీరియల్ ఏవైతే మనం ఫిషింగ్ చేస్తామో అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వాటిని మార్కెటింగ్ ప్లేస్కి తీసుకెళ్లేలోపు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా స్పాయిల్ అవ్వకుండా. సో దానికి డ్రైయింగ్ కాంప్లెక్సెస్ అనేవి ఉండాలి దగ్గరలో. సో హార్బర్స్కి దగ్గరలో వాటర్ ఫెసిలిటీస్ అంటే ప్యూర్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి అండ్ ఐస్ ఫెసిలిటీస్ ఉండాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమైనా పోతే వాటిని రిపేసేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండాలి. సిక్స్, ద సాయిల్ ఆ గ్రౌండ్ ఎట్ ద ప్రపోజ్డ్ హార్బర్ షెల్ బి సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే హార్బర్ దగ్గర మనం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏమైనా బోట్స్ రిపేర్ చేసుకోవడానికి కానీ వాటికి కానీ తగిన బిల్డింగ్స్ లాగా కట్టుకోవడానికి కూడా సూటబుల్ ఏరియా ఉండాలి. సెవెంత్, దేర్ మస్ట్ బి హ్యూమన్ రిసోర్స్ ఫర్ అటెండింగ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వర్క్స్ లైక్ మెకానిక్స్, నెట్ బెండింగ్, వెల్ ట్రైన్డ్ ఫిషర్మ్యాన్, డ్రైయింగ్ ప్రాసెస్ అండ్ పీలింగ్ పర్సనల్, బోట్ బిల్డర్స్. సో హార్బర్ అనేది ఖచ్చితంగా ఇవి ఉండాలి, ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక హార్బర్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి టెక్నికల్ సపోర్ట్ ఉండాలి, నాన్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఉండాలి. సో వర్క్స్ తగ్గట్టుగా మనం ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకుంటారు. సో అందులో వర్క్ చేసే వాళ్ళే కాకుండా మెకానిక్స్ కూడా ఉండాలి, ఎందుకు ఏమైనా డ్యామేజ్ అయినా వాటిని రిపేర్ చేయడానికి ఉండాలి. మనం ఫిషింగ్కి యూజ్ చేసే నెట్స్ ఏమైనా స్పాయిల్ అయినా, నెట్స్కి ఏమైనా మధ్య మధ్యలో కట్ అయిపోయినా వాటిని రిపేర్ చేసే వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ వెల్ ట్రైన్డ్ ఫిషర్మ్యాన్స్ అనేవాళ్ళు ఉండాలి. తర్వాత డ్రైయింగ్ అండ్ ప్రాసెసింగ్ పీలింగ్కి సంబంధించిన చాంబర్స్ కూడా ఉండాలన్నమాట హార్బర్స్లో. సో అక్కడ ప్రాసెస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని మార్కెటింగ్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బోట్ బిల్డర్స్ కూడా పక్కనే ఉంటారు. నేను ఒకసారి వైజాగ్ హార్బర్కి వెళ్ళాను. సో ఒక పక్క బోట్స్ని బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకో పక్క మార్కెటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఇంకొక సైడ్ కూడా ఫిషెస్ని క్లీన్ చేసి ఐస్ చేసి ఇంకా బిగ్ మార్కెట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవన్నీ కూడా చూసాను నేను. ఫెసిలిటీస్ ఆఫ్ హార్బర్, ద గవర్నమెంట్ అథారిటీస్ షెల్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆర్గనైజ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే బై కలెక్టింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆర్ ఛార్జెస్ ఫ్రమ్ ద యూజర్స్. సో హార్బర్స్లో ఉన్న ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ పెట్టింది అండ్ అవి ఎలా ఉండాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి సిస్టమాటిక్గా ఒక కరెక్ట్ వేలో, అండ్ ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫీ అనేది ఛార్జెస్ అనేవి గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్, సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఆయిల్, సెవరల్ రిప్యూటెడ్ ఫ్యూయల్ బంక్స్ షెల్ బి మేడ్ అవైలబుల్ ఎట్ ద హార్బర్ వర్ఫ్ టు సెల్ దమ్ హెచ్ఎస్డి ఆయిల్, పెట్రోల్, లూబ్రికెంట్స్ ఎక్సెట్రా డైరెక్ట్లీ. సో హార్బర్లో ఫస్ట్గా ఫ్యూయల్ అనేది సప్లై చేసే వాళ్ళు ఉండాలి, ఎందుకంటే మనం షిప్పింగ్ చేస్తున్నప్పుడు హార్బర్కి స్టే చేసిన తర్వాత మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఇంకా ఫ్యూయల్ సరిపోకపోతే సో ఇక్కడ బంక్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ డైరెక్ట్గానే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హెచ్ఎస్డి ఆయిల్ అండ్ పెట్రోల్, లూబ్రికెంట్స్ అంటే మెకాన్ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి యూజ్ చేయడానికి
లూబ్రికెంట్స్ ని వాడతారు అంటే స్మూత్ గా డ్రైవ్ అవ్వడానికి కానీ ఏవైనా బోల్ట్స్ అనేవి టైట్ గా ఉన్న వాటిని స్మూత్ గా మనం రొటేట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు సెకండ్ సప్లై ఆఫ్ ఫ్రెష్ వాటర్ కనెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ బై పర్మిటింగ్ సర్టెన్ ఐస్ ప్లాంట్స్ ఆన్ ఆర్ నియర్ ద హార్బర్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ కనెక్షన్స్ అని ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తెచ్చిన ఫిషింగ్ మెటీరియల్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఫిషెస్ని కూడా క్లీన్ చేసి ఐసింగ్ చేసి నియర్ బై మార్కెట్స్కి పంపడానికి కూడా మనం ఖచ్చితంగా ఫ్రెష్ వాటర్ అనేది అవైలబుల్లో ఉండాలి థర్డ్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫోర్త్ మూరింగ్ అండ్ వార్డ్రోబ్ ఫెసిలిటీ ఫిఫ్త్ లీజింగ్ ఆఫ్ ప్యాకింగ్ షెడ్స్ సిక్స్త్ మార్కెటింగ్ ఫెసిలిటీ సెవెంత్ సప్లై ఆఫ్ సాల్ట్ ఫర్ డ్రైయింగ్ అండ్ క్యూరింగ్ ఎయిత్ ప్రొవిజన్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నైన్త్ ప్రాసెసింగ్ ప్రిజర్వేషన్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ టెన్త్ వర్క్షాప్స్ అండ్ రిపేరింగ్ షెడ్స్ లెవెన్త్ ప్రొవిజన్ అండ్ జనరల్ స్టోర్స్ ఇక్కడ ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండాలి మోరింగ్కి అండ్ వర్క్ అంటే పెట్టుకోవడానికి కొన్ని రోజులు స్టే చేయాలన్నా తర్వాత వెళ్ళాలన్నా ఇటువంటి ఫెసిలిటీస్ ఉండాలి అండ్ లీజింగ్ అండ్ ప్యాకింగ్ షెడ్స్ అనేవి ఉండాలి లీజ్కి తీసుకుని అంటే మనం తీసుకున్న ఫిషింగ్ మెటీరియల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ప్యాక్ చేసుకోవడానికి షెడ్స్ కూడా కావాలి సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉన్నాయా లేవో చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ సప్లై కూడా ఎందుకు ఉండాలి కానీ డ్రైయింగ్ అండ్ క్యూరింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉండాలి సో మెయిన్లీ ప్రాసెసింగ్కి ప్రిజర్వేషన్కి సంబంధించి కోల్డ్ స్టోరేజెస్ ఫ్రీజింగ్ ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి హార్బర్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి వర్క్షాప్స్ అండ్ రిపేరింగ్ షెడ్స్ ఏమైనా రిపేరింగ్కి వచ్చినప్పుడు సో అక్కడ ఖచ్చితంగా రిపేరింగ్ చేసుకుని రిపేరింగ్ షెడ్స్ అనేవి ఉండాలి జనరల్గా మనకు కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కోవడానికి కూడా జనరల్ స్టోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి 12th డ్రై డాక్ ఫెసిలిటీ 13th లైట్ హౌస్ ఫర్ గైడింగ్ వెజల్స్ 14th ప్రొవిజన్ ఆఫ్ టెలిఫోన్ అండ్ VHF వైర్లెస్ సెట్స్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్ 15th క్యాంటీన్ ఫర్ ఫుడ్ సప్లై 16th శానిటేషన్ అండ్ క్లీనింగ్ ఆఫ్ హార్బర్ 17th రిక్రియేషన్ ఫెసిలిటీ సో డాక్ ఫెసిలిటీ అంటే పెట్టుకోవడానికి కూడా ఉండాలి లైట్ హౌస్ అనేది ఉండాలి ఎందుకంటే లైట్ హౌస్ అనేది లైట్ త్రూ వెజల్స్ని గైడ్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ అండ్ VHF వైర్లెస్ సెట్స్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్ కూడా ఉండాలి చాలా ఇంపార్టెంట్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సీలో అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫుడ్ సప్లైకి సంబంధించి క్యాంటీన్స్ అనేవి కూడా ఉండాలి అండ్ శానిటేషన్ అండ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ హార్బర్లో శానిటేషన్ క్లీనింగ్ అనేది ఉండాలి నెక్స్ట్ రీక్రియేషన్ ఫెసిలిటీ ఫర్దర్గా ఫ్యూచర్లో కావాలి అనుకుంటే దాన్ని రీక్రియేషన్ చేసుకునే విధంగా మనం హార్బర్ని డిజైన్ చేసుకోవాలి అండ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ టు కలెక్ట్ ద స్టాటిస్టికల్ డేటా ఆఫ్ ఫిష్ క్యాచ్ నెంబర్ ఆఫ్ ఫిషింగ్ వెజల్స్ ఆపరేటింగ్ అండ్ అదర్ డేటా సెకండ్ టు ఇంప్లిమెంట్ ద MFR మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ థర్డ్ ఫర్ కీపింగ్ హైజీన్ ఆఫ్ హార్బర్ ప్రెమిసెస్ ఫోర్త్ రిజిస్ట్రేషన్ ద ఫిషింగ్ వెజల్స్ ఫిఫ్త్ టు ఇష్యూ ఫిషింగ్ లైసెన్సెస్ టు ద హార్బర్ క్రాఫ్ట్ సిక్స్ టు అరేంజ్ కమ్యూనికేషన్ త్రూ VHF వైర్లెస్ సెట్స్ అబౌట్ ద సైక్లోన్ అండ్ బ్యాడ్ వెదర్ సో ఈ ఫిషింగ్ హార్బర్స్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదేంటి అంటే ప్రతి డేటాని కలెక్ట్ చేస్తుంది ఫిషింగ్ క్యాచ్ ఎంత అవుతుంది ఎన్ని నెంబర్ ఆఫ్ వెజల్స్ అనేవి ఒక హార్బర్కి వచ్చాయి ఆ హార్బర్ నుంచి ఎన్ని ఫిషింగ్ వెజల్స్ అనేవి ఫిషింగ్కి వెళ్ళాయి అండ్ ఎన్ని హార్బర్స్ అనేవి ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాయి అనే డేటా కలెక్ట్ చేసుకుంటుంది అండ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సో ఎక్కడైతే మనకి దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి పాటిస్తున్నాయా లేవా పర్టికులర్ కొన్ని జోన్స్లో మనమే మాత్రం ఫిషింగ్ చేయాలి సో అలా ఫిషింగ్ జరుగుతుందా లేవా అనేది చూస్తుంది నెక్స్ట్ హార్బర్ అనేది హైజీనిక్ కండిషన్స్ సో నీట్ అండ్ క్లీన్గా ఉండేలా చూస్తుంది నెక్స్ట్ ఫిషింగ్ వెజల్స్కి రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా ఏవైనా లైక్ పర్మిషన్ లేని ఫిషింగ్ వెజల్స్ని ఫిషింగ్కి పంపడం కానీ సో అలాంటివి ఏమైనా జరుగుతున్నా లేవో చూస్తుంది అండ్ ఫిషింగ్ లైసెన్సెస్ హార్బర్స్ కానీ క్రాఫ్ట్స్కి కానీ లైసెన్సెస్ ఉన్నాయా లేవా ఫిషింగ్కి
సంబంధించి చూస్తుంది. సో బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు, సైక్లోన్స్ ఉన్నప్పుడు సో VHF వైర్లెస్ సెట్స్ ద్వారా కమ్యూనికేషన్ వెజల్స్కి అందుతుందా లేదా చూస్తుంది. 7. టు అరేంజ్ ఫ్యూయల్ బంక్స్ టు సప్లై ఆయిల్ ఐదర్ బై గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. 8. టు గివ్ ద అప్రైస్ ద ఫిష్ గ్రౌండ్స్ ఆఫ్ వేరియస్ జోన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ NRSA నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. 9. టు పర్మిట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఐస్ ప్లాంట్స్, ఫ్రీజింగ్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా టు ఇంప్రూవ్ మార్కెటింగ్. సో ఇక్కడ ఏంటి అంటే, వచ్చిన ఫిషింగ్ వెజల్స్కి ఫ్యూయల్ బంక్స్ అనేవి ఫ్యూయల్ని సప్లై చేయడానికి, అవి హార్బర్ దగ్గరలో ఉండడానికి, అది గవర్నమెంట్ త్రూ అయినా ప్రైవేట్ త్రూ అయినా సప్లై చేయడానికి ఉండాలి. నెక్స్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ అనేవి జోన్స్ కానీ ఆ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అవి కనెక్ట్ అయి ఉన్నాయో లేవో చూసుకోవాలి. నెక్స్ట్ ఫిష్ హార్బర్స్ దగ్గరే వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఐస్ ప్లాంట్స్, ఫ్రీజింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుని అక్కడ ఉండడానికి. కోల్డ్ స్టోరేజెస్ ఇంకా రిమైనింగ్ ఫెసిలిటీస్ ఉంటే అది మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీపోర్ట్ మ్యాప్ ఇది. సో చూడండి, ఇక్కడ విశాఖపట్నం, గన్నవరం, నక్కపల్లి, తొండంగి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, రామయ్యపట్నం, కృష్ణపట్నం, దగ్గురాజుపట్నం, విజయ హార్బర్ వచ్చేసి విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం అనేవి మైనర్ హార్బర్స్. Thank you.